వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని లష్కర్ కూడ గ్రామంలో ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సిద్ధగోని అనుష చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు అలాగే పాఠశాల యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్ కుమార్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో అన్ని వసతులను కల్పించడంలో ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ పాఠశాలను దినదిన అభివృద్ధి చెందుతూ పిల్లలను ఇంకా పెంచాలని ఆలోచనలో ఉన్నామని ఆయన గ్రామ పెద్దల్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె శ్రీశైలం, ఉపాధ్యాయులు ఆర్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది ఎంపీపీఎస్ లష్కర్ కూడ. మా పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాటలో భాగంగా ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా నిర్వహిస్తుంది, ఈ సంవత్సరం కూడా బడిపాట నిర్వహించుకోవడం జరిగింది. 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మన బడిపాట కార్యక్రమం ఉంది కాబట్టి దీంట్లో మేము బడిపాటలో భాగంగా మేము ఊళ్ళో ఉన్నటువంటి అందరినీ పేరెంట్స్ కలవడం జరిగింది. దాంట్లో మా బడిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసి మాకు ఈ సంవత్సరం ఒక 20 నుంచి 30 వరకు విద్యార్థులు జంగ్ అవడం జరిగింది. గత సంవత్సరం 60 మంది ఉన్నటువంటి సెంతు మా పాఠశాలలో ఈ అకాడమిక్ ఇయర్ సుమారుగా 100 మంది వరకు కాబోతున్నారు. దాంట్లో భాగంగానే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ వల్ల మా పాఠశాలలో రన్నింగ్ వాటరు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో దాంట్లో మట్టి కొట్టేయడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి అన్ని వసతులు మేము కల్పించుకోవడం జరిగింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆకర్షితులై మా పాఠశాలలో స్ట్రెంత్ను మంచిగా పెంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ పోయే సంవత్సరంతో పోస్తే ఈ సంవత్సరం ఒక 30-40 మెంబర్స్ మాకు జాయిన్ కావడం జరిగింది. కాబట్టి ఇదే ఉత్సాహంతో మేము అందరం పనిచేసి మా పాఠశాలని ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో విజయవంతం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాను. అట్లానే విద్యార్థులు కూడా మన అందరం కూడా బాగా చదువుతనే మన పేరెంట్స్ కానీ మనం ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు మన పైన ప్రేమ ఉండి మన పాఠశాలకు దోహద చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు మన గవర్నమెంట్ చేసినటువంటి ఈ యొక్క దీని అన్నీ వినియోగించుకొని మన అందరం కూడా మంచి చదువుకొని భవిష్యత్తులో మంచిగా పేరు తేవాలని, ఊరికి మన తల్లిదండ్రులకు పేరు తేవాలని సందర్భంగా కోరుతున్నాను. అట్లానే ఇప్పుడు మాకు ఉన్నటువంటి దాంట్లో మేజర్గా రన్నింగ్ వాటర్ ప్రాబ్లం ఉండే, ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులతోటి ఇవన్నీ వసతులు సమకూర్చుకోవడం జరిగింది. సో ఏదేమైనా సరే మా పాఠశాలని మండల లెవెల్లో ఒక 1 పాఠశాలగా తీర్చిస్తామని మా పాఠశాల హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది. సో ఏదేమైనా సరే గ్రామ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరూ సహకరిస్తే ఈ మా యొక్క పాఠశాలని మండలంలోనే ప్రథమంలో నింపుతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.